తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలో స్థానిక కళాశాల విద్యార్థినులచే సేవ్ ఉమెన్ సేవ్ సొసైటీ అనే నినాదంతో ర్యాలీ నిర్వహించారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ సూలూరుపేట శాఖ ఆధ్వర్యంలో 200 మంది కళాశాల విద్యార్థినులతో ర్యాలీ నిరసన చేపట్టారు. అనంతరం స్థానిక బస్టాండ్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట కార్యదర్శి యచేంద్ర మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం ఏర్పడిన 30 రోజులలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు చూస్తుంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనిపిస్తుందన్నారు. సాక్షాత్తు హోంమంత్రి మహిళ అయినప్పటికీ సాటి మహిళకు రక్షణ కరువైందని అన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం నిద్ర మేల్కొని ఇలాంటి అఘాయిత్యాలు జరగకుండా చూసుకోవాలని, లేనిపక్షంలో ఏబీవీపీ ఉద్యమం చేపడుతుంది అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. యాచేంద్ర, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి. ఏదైతే ఈ రాష్ట్రంలో దాదాపు ఈ నెల నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల పైన, అలాగే ముఖ్యంగా విద్యార్థినుల పైన జరుగుతున్నటువంటి అఘాయిత్యాలను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ అఘాయిత్యాలపై పాల్గొన్నటువంటి నిందితుల్ని వెంటనే శిక్షించి ఈ యొక్క రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించాలని ఈ యొక్క ఏబీవీపీ డిమాండ్ చేస్తున్నది. ఎందుకంటే కేవలం 30 రోజులు కూడా పూర్తి కాకుండా ఈ యొక్క రాష్ట్రం గవర్నమెంట్, నూతన గవర్నమెంట్ సాక్షాత్ హోమ్ మినిస్టర్ లేడీ అయి ఉండి, ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యే ఒక మహిళ అయి ఉన్నటువంటి ఈ యొక్క నియోజకవర్గంలో బాలికలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలను కాపాడటంలో పూర్తిగా విఫలమయ్యారు. ఈ యొక్క రాష్ట్రంలో ఏ విధమైనటువంటి భరోసాని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు మీరు ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా సమాధానం చెప్పాలి. అలాగే ఏదైతే ఈ ఘటనలో పాల్గొన్నటువంటి అగాంతకులు, నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని శిక్షించి ఈ రాష్ట్రంలో రక్షణ కల్పించేందుకు మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అడుగులేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నమస్తే, నా పేరు పూజారి రాఘవేంద్ర, ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు. ఈరోజు రాష్ట్రంలో చూస్తుంటే రాక్షస పాలన ఈ విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒకటే డిమాండ్ చేస్తుంది, అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు హోమ్ మినిస్టర్ లేడ ఉండి కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక 10 రోజుల్లోనే ఇన్ని ఆగత్యాలు జరుగుతుంటే మహిళా మినిస్టర్ ఏం చేస్తుందో అర్థం కావడం లేదు. వెంటనే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అత్యాచారం ఖండించి నిందితులను వెంటనే శిక్షించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. సేవ్ ఉమెన్ సేవ్ సొసైటీ అనే నిదానంతో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేస్తుందని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. వరల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా ఎన్ఎల్ హాస్పిటల్స్ నందు డాక్టర్ కుంకాల లావణ్య న్యూరాలజిస్ట్, డాక్టర్ హరిత కుమారి న్యూరో ఫిజిషియన్ గారి ఆధ్వర్యంలో జూలై 22వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు మెదడు ఆరోగ్యం గురించి ఉచిత అవగాహన మరియు కౌన్సిలింగ్, మరియు ఉచిత న్యూరాలజీ కన్సల్టేషన్, ఉచిత సైకలాజికల్ కౌన్సిలింగ్, ఉచిత డైట్ సలహాలు మరియు ఫిజియోథెరపీ వంటి సేవలు పూర్తిగా ఉచితం. ఈ అవకాశాన్ని నెల్లూరు జిల్లా ప్రజలు ఉపయోగించుకోగలరు. ఉచిత రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించండి ఫోన్ 7569117383. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ్ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటి లేఅవుట్, నెల్లూరు.